మీడియా తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కుంభకోణం ఉంది అని చెప్పి ఈ నెల 15 రోజులు టెండర్లు తెరిసిన తర్వాత మాకు అర్థమైంది, ఇవాళ ఈ భూములకు సంబంధించి 50 ఎకరాల భూమి కోకపేటలో 3,000 పైచీలకు కోట్ల రూపాయలు రావాల్సిన భూమిని 2,000 కోట్ల రూపాయలకే తన బంధువు అత్యంత సన్నిహితుడు రామేశ్వరరావు గారి కుమారుల పేరు మీద ఉన్న కంపెనీలకు అక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి దాదాపుగా 18 ఎకరాలు అత్యంత తక్కువ ధరకు రామేశ్వరరావు గారి కుటుంబాన్ని కట్టబెట్టడం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి సోదరులు శ్రీనివాసరెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, సుజిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సోదరుల పేర్ల మీద ఉన్న కంపెనీ రాజ్ పుష్ప రియాలిటీ కంపెనీకి దాదాపుగా 9.5 ఎకరాలు వారికి అత్యంత తక్కువ ధరకు కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాసరెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డికి అత్యంత తక్కువకు 7.5 ఎకరాలను కట్టబెట్టడం జరిగింది. రామేశ్వరరావు గారితో కేసీఆర్కున్న సంబంధాల గురించి కానీ, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి ఉన్న బంధుత్వం గురించి కానీ, ఔటర్ రింగ్ రోడ్ హుడా సెక్రటరీగా ఉండి ఔటర్ రింగ్ రోడ్డును వంకలు వంకలు తిప్పి గోల్డెన్ మైల్ టెండర్లలో గోల్మాల్ చేసిన సిద్దిపేట కలెక్టర్కు సంబంధించిన రాజ్ పుష్ప రియాలిటీ భూ కుంభకోణాల గురించి ఈ ముగ్గురు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు సవివరంగా వివరాలు మీకు తెలుసు. ఇక మిగిలిన 2 సంస్థలు, ఒకటి ప్రెస్టేజ్ ప్రాజెక్ట్స్, రెండవది శ్రీ చైతన్య కళాశాల. ఈ 2 సంస్థలు కూడా దాదాపుగా 15 ఎకరాల పైచలకు భూములు వీళ్ళిద్దరు కమ్మిండు. మరి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఏమో బెంగళూరుది, శ్రీ చైతన్య కాలేజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళది. ఇందులో మీరు ఏ రకంగా కేసీఆర్కు, కేటీఆర్ గారికి లింకు పెడుతున్నారు, ఇందులో జరిగిన గోల్మాలైందని మీడియా మిత్రులకు అనుమానం ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే ఉండొచ్చు. వీటన్నిటికి సంబంధించి నేను మొన్న మాట్లాడితే, నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆక్షన్ నిర్వహించిన హెచ్ఎండిఏ అధికారులు అరవింద్ కుమార్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కానీ అధికారికంగా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా ప్రభుత్వం టెండర్లను పిలిచింది, టెండర్లు భాగస్వాములైన వాళ్ళకే భూములు కేటాయించమని కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నా, లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అనుకున్నా. వాళ్ళు కాకపోయినా సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు కానీ, లేదా హైదరాబాద్ పరిధిలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మహమూద్ అలీ లాంటి హోంశాఖ మంత్రులు, లేదా ఎవరైనా ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రివర్గంలో ఉన్న ఎవరైనా సీనియర్ మంత్రులు వచ్చి ప్రభుత్వం తరఫున ఏమీ తప్పిదం జరగలేదు, ఈ భూములలో కుంభకోణం లేదు అని ఏదైనా వివరిస్తారేమో అని నేను అనుకున్నా. కానీ ఇవేవి జరగలేదు. వారు ఇద్దరు కాలం చెల్లిపోయిన వాళ్ళను, రద్దయిపోయిన ₹1,000 నోటు లాంటి వాళ్ళను, ఇద్దరు మాజీ శాసనమండలి సభ్యులను పంపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో ఏదైనా వివరణ ఇస్తారేమో, రామేశ్వరరావు గారికి సంబంధించిన అంశాలు కానీ, వెంకటరామరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ, శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే శ్రీ చైతన్య కళాశాల కానీ, లేకపోతే ప్రెస్టేజ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏమైనా వివరాలు వివరించి ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తారేమో. కోకపేటలో మేము భూములను కొల్లగొట్టలేదు, దీని వెనకాల పెద్ద కుంభకోణం లేదు అని చెప్తారేమో అని నేను చూసిన. ఏమీ చెప్పలే. పాడిందే పాడారా పాసుపల్ల దాసరి అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఇక ఆ తిట్లు ఎట్లున్నాయంటే ఇక ఊహించడానికి వినడానికే కొంచెం అసహ్యంగా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఈ రకమైన తిట్ల పోటీ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అంతకు 4 గంటలు మమ్మల్ని తిరుగుతారు, ఆ తిట్లు విని చేసిన దొంగతనం తెరమరుగున పడుతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీ కాంగ్రెస్కు అధ్యక్షుడిని, ఒక పార్లమెంట్ సభ్యుని. మీరు తిట్టినంత మాత్రాన, దూషించినంత మాత్రాన అసహించుకునేటట్టుగా మీరు మాట్లాడినా ఇంటికెళ్తే మీ కుటుంబ సభ్యులు మీకు అన్నం పెట్టడానికి కూడా చీదరించుకునేటంత నీచంగా మాట్లాడినా నేను అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను